రైట్, ఒకసారి ప్రాజెక్ట్ల లొల్లి ఏందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగింది ఒకసారి మీరు చూడొచ్చు. ఇది పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 22/7/2024 వరద ప్రవాహ లెక్కలు మధ్యాహ్నం 12 గంటల వరకు. ఒకసారి చూడండి, ప్రాజెక్టుల పేరు, కెపాసిటీ, ఇన్ఫ్లో, అవుట్ఫ్లో, ఈ నాలుగు అంశాలకు సంబంధించి చూస్తాం. టీఎంసీలు ఎంత ఉన్నాయి, క్యూసెక్లు ఎంత ఉన్నాయి, క్యూసెక్కు సంబంధించిన అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. ఒకసారి మీరు అందరూ చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలనా, ఇక్కడ సింగూరు 1, నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్, ఏది నారాయణ రెడ్డి కడెంకు సంబంధించి, దాంతోపాటు శ్రీపాద ఎల్లంపల్లి, తర్వాత లక్ష్మీ బ్యారేజీ, సమ్మక్క సారక్క, సీతమ్మ సాగర్, దాంతోపాటు భద్రాచలం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రాజెక్టులకు సంబంధించి ఎంత కెపాసిటీ ఉన్నది అనేది ఒకసారి చూద్దాం. సో ఒకసారి సింగూరుకు చూడొచ్చు, 29.917 టీఎంసీల కెపాసిటీ ఉంది. నిజాం సాగర్కు సంబంధించి 17.800 కెపాసిటీలు ఉన్నాయి. ఇటు శ్రీరామ్ సాగర్కు సంబంధించి 90.300. ఇక నారాయణ రెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 7.60. ఇక శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించి 20.175. దాంతోపాటు లక్ష్మీ బ్యారేజ్ అంటే మేడిగడ్డకు సంబంధించి 16 టీఎంసీలు, 1.70. ఇక సమ్మక్క సార అంటే తుపాకుల గూడానికి సంబంధించి 6.940. ఇక దాంతోపాటు సీతమ్మ సాగర్ 36.570. ఇక భద్రాచలానికి సంబంధించి ఇక్కడ టీఎంసీలు నిల్వ కెపాసిటీ అనేది లేదు, వరద వస్తూనే ఉంటుంది, వెళ్ళిపోతూనే ఉంటుంది, ఇది మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఇన్ఫ్లోకు సంబంధించి ఎట్లున్నాయి ఒకసారి మీరు చూడొచ్చు. 1270 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో అయితే, అవుట్ఫ్లోకు సంబంధించి 391. ఇటు మరోవైపు శ్రీరామ్ సాగర్కు సంబంధించి 600 క్యూసెక్లకు సంబంధించి ఇన్ఫ్లో ఉన్నది. ఇటు శ్రీరామ్ సాగర్కు సంబంధించి పూర్తి స్థాయిలో 20023కు సంబంధించిన క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది, 518 అవుట్ఫ్లో ఉంది. ఇటు దాంతోపాటు నారాయణ రెడ్డికి సంబంధించి 4787 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో అవుతున్నది. అవుట్ఫ్లో ఎంత పోతుంది తెలుసా, ఇక్కడ 3328 వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అంటే శ్రీపాదకు సంబంధించి 20 టీఎంసీలు ఉంటాయి ఇందులో. దీనికి సంబంధించి పూర్తిగా చూడొచ్చు, ఇక్కడ 26025కు సంబంధించిన ఇన్ఫ్లో ఉంటే 331 అవుట్ఫ్లో వెళ్తున్నాయి. ఇక లక్ష్మీ బ్యారేజ్ గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది 16 టీఎంసీల నీళ్ళు, 9,19,640 క్యూసెక్లు ఇన్ఫ్లో అవుతున్నాయి. అవుట్ఫ్లో కూడా అదే స్థాయిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. సమ్మక్క సరకకు సంబంధించి కూడా ఏంది అంటే 10,04,530 ఇన్ఫ్లో అయితే 10,04,530 అవుట్ఫ్లో అవుతున్నది. ఇటు దాంతోపాటు సీతమ్మ సాగర్ అంటే దుమ్మగూడెంకు సంబంధించి కూడా 11,11,755 దాంతోపాటు అవుట్ఫ్లో కూడా అంత ఉంది. భద్రాచలం కూడా 9,73,163 ఇటు అవుట్ఫ్లో కూడా అంతే ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, చుట్టూ నీళ్లు ఉండి చుక్క దొరకని తెలంగాణ భూమి అంటాం కదా, ఈరోజు తెలంగాణలో అలాంటి పరిస్థితి వచ్చింది. నీటి గురించి, సాగు త్రాగునీరు అంశాలు, కరెంటు ప్రధానంగా కూడా, మనం బ్రతకడానికి, తినడానికి తిండి, కట్టడానికి కట్టుకోవడానికి గుడ్డ, ఉండడానికి ఇల్లు, చేయడానికి పని అని ఇదే ఏ విధంగా చెప్తామో, ఇప్పుడు నేను కూడా ఒక అంశాన్ని ఏం చెప్తున్నా అంటే, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ భవిష్యత్తు తరాలకు సంబంధించి అంటే యువతకు సంబంధించి పారిశ్రామికవేత్తలైనా, పరిశ్రమల విషయంలోనైనా, వ్యవసాయ సాగైనా, తాగునీటి అవసరాల కోసమైనా లేదా ఇతర అవసరాల కోసమైనా కూడా నీరు అనేది చాలా అవసరం. మరి ఇది మొత్తానికి సముద్రం పాలైపోతున్న పరిస్థితి కనబడుతుంది. దీనిని ఎందుకు మనం రక్షించుకోలేకపోతున్నాం, దీనిని మనం ఎందుకు స్టోరేజ్ చేసుకోలేకపోతున్నాం, ఎందుకు మన అవసరాలకు తగ్గట్టుగా ఎందుకు వాడుకోలేకపోతున్నాం, ఎందుకు మనకు ఎప్పటికీ కరువు కాటకం అనేది వస్తున్న పరిస్థితి కనబడుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి చూడొచ్చు ఇక్కడ, మీరందరూ చూడొచ్చు ఇక్కడ ఒకసారి రిజర్వాయర్లో ఒకసారి చూడండి తెలంగాణ బిడ్డలారా, మీకు క్లియర్ కట్గా వామ్మో తెలంగాణలో గిన్నె ఉన్నాయా అని అంటారు, మీరే అంటారు ఒకసారి చూడు. నాకు తెలిసి అత్యంత ఎక్కువ కెపాసిటీ టీఎంసీలు ఉన్నది శ్రీరామ్ సాగర్, దాదాపుగా ఇందులో 90 టీఎంసీల నీరు ఉంటుంది. చూడండి ఇది గోదావరికి సంబంధించి, దాంతో శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్, ఇగో ప్రాణహిత, దాంతోపాటు కాళేశ్వరానికి సంబంధించి ఎత్తిపోతలు, ఇటు మేడిగడ్డ బ్యారేజ్, ఇక్కడ మేడారం చెరువుకు సంబంధించి, ఇటు కాకతీయుల కాలువ, వరద కాలువకు సంబంధించి, ఇటు మాసాని చెరువు, ఇటు ఏంది కుడెం చెరువు, ఇటు కొట్టెవాడి రిజర్వాయర్, అప్పర్ మానేరు, మిడ్ మానేరు, దాని తర్వాత అనంతగిరి రిజర్వాయరు, దాని తర్వాత ఇమాంబాద్ రిజర్వాయరు, ఇక గుజల్ రిజర్వాయర్, భూంపల్లి రిజర్వాయర్, ఇస్సాం పేట సంబంధించింది మళ్ళా, తిమ్మక్కపల్లి,
తలమండ్ల ఇక మోత రిజర్వాయర్, నిజాం సాగర్ ప్రాజెక్టు, హల్దీ నది, ఇక కొండపోచమ్మ రిజర్వాయర్, షామీర్పేట సంబంధించిన చెరువు, బసవాపూర్ చెరువు, గంధమల్ల రిజర్వాయర్, కుమ్రవెల్లి మల్లన్న సాగర్, దాని తర్వాత పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు. సో ఇన్ని రిజర్వాయర్లు, ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు సంబంధించి మనం వృధాగా నీటిని ఎందుకు బయటికి పంపించాలి? నిజంగా కూడా ఇక్కడ హైదరాబాద్కు సంబంధించో, లేకపోతే అటు రెండో రాజధానిగా చెప్పే వరంగల్ కావచ్చు, ఇటు మరోవైపు నల్గొండ కావచ్చు, ఇటు ఖమ్మం కావచ్చు, అటు మహబూబ్ నగర్, పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు కావచ్చు, ఇటు నిజామాబాద్ కావచ్చు, అటు ఆదిలాబాద్ కావచ్చు. అంటే ప్రాజెక్టులన్నింటినీ కూడా మనం సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం అనేది క్లియర్ కట్. ఎన్ని ప్రాజెక్టులు ఉన్నా కూడా దానికి సంబంధించి స్వార్థ రాజకీయ కుటిల రాజకీయాలకు బలైపోతున్నది. రోజు రోజుకు కూడా ఇలాంటి పరిస్థితే చోటు చేసుకుంటుంది.